హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి బీఈడి అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం సో అదేంటంటే రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఫర్ జాయినింగ్ రిపోర్ట్ సబ్మిషన్ ఎట్ కాలేజ్ లేదా అలాటెడ్ కాలేజ్ సో ప్రెజెంట్ మనకు బీఈడికి సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది అండ్ జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం కోసం సో మనకు డేట్స్ వచ్చేసి ఫిఫ్త్ నవంబర్ టూ ట్వంటీ టూ నుంచి లెవెన్త్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ వరకు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ డేట్స్ మధ్యలో మీకు అలాట్ చేయబడిన కాలేజ్లో అయితే మీరు జాయినింగ్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి సో జాయినింగ్ రిపోర్ట్ అనేది ఎవరు మ్యాండేట్ సబ్మిట్ చేయాలంటే మీకు కాలేజ్ అనేది నచ్చింది సెకండ్ పేజ్తో మీకు పని లేదు అనుకుంటే మీరు జాయినింగ్ రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయండి అండ్ ఇన్ కేసు నాకు సీట్ అనేది కన్ఫామ్ కావాలి మళ్ళీ నేను సెకండ్ పేజ్కి వెళ్ళాలి అనుకునే వారు కూడా జాయినింగ్ రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయాలి సో మీకు కాలేజ్ నచ్చకపోతే మీరు జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు బట్ మీకు సీట్ కన్ఫామ్ కావాలి అనుకుంటే జాయినింగ్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి అనేది పే చేయాల్సి ఉంటుంది సో నేను ప్రీవియస్లో ఆల్రెడీ ఏ విధంగా పే చేయాలి చలన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను అండ్ అదేవిధంగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మీద కూడా వీడియో చేశాను బట్ డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ కావాలన్నారు కాబట్టి మళ్ళీ ఈ వీడియో అనేది స్పెషల్గా చేస్తున్నాను అండ్ ఇక్కడ చెప్పుకునే అన్ని సర్టిఫికేట్స్ అయితే ఎవరైతే జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి వెళ్తారో సో వారితో పాటు ఖచ్చితంగా మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మనం బీఏడ్ చేయాలి అంటే టీఎస్ సంబంధించిన ఎంట్రెన్స్ టెస్ట్ రాసి దాంట్లో క్వాలిఫై అయ్యిండి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సో మనీ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే మనం తీసుకెళ్ళాలి సో వాటిలో వచ్చేసి ఏంటంటే టీఎస్ హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ అండ్ అదేవిధంగా టీఎస్ హెడ్సెట్ చలాన్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ ఈ ఫోర్ డాక్యుమెంట్స్ అనేది మనం తీసుకెళ్ళాలి ఈ ఫోర్ డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రీవియస్లో వీడియో చేయడం జరిగింది ఇప్పటివరకు ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర లేనట్లయితే సో ఆ వీడియోస్ చూస్తూ డాక్యుమెంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఎస్పెషల్లీ వచ్చేసి ఏంటంటే టీఎస్ఎస్సెకి సంబంధించిన చలాన్ ప్రింట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి జాయినింగ్ రిపోర్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది రీసెంట్గా ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూసి మీ యొక్క చలాన్ని అంటే విధంగా జాయినింగ్ రిపోర్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి వన్స్ మనం చలాన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు చలన్లో అమౌంట్ ఎంత అయితే ఉంటుందో సో మాక్సిమం వచ్చేసి మీరు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అయినట్టు మీ యొక్క చలన్లో హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇన్ కేసు మీరు బీసీ అయినట్లయితే బేస్డ్ ఆన్ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ బట్టి కాలేజ్ ఫీ అనేది ట్వంటీ ఫోర్ సో మీకు రీఎంబర్స్మెంట్ అనేది నైంటీన్ థౌసండ్ సారీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది కాబట్టి రిమైనింగ్ అమౌంట్ అయితే పే చేయమంటారు మీ చలనలో ఎంత అమౌంట్ అయితే ఉంటుందో ఆ అమౌంట్ అనేది ఖచ్చితంగా మీరు యూనియన్ బ్యాంక్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది సో మనకు ఆన్లైన్లో పే చేసేది ఉండదు ఆఫ్లైన్లోనే ఖచ్చితంగా మీ నియర్ బై కానీ కాలేజ్ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్లో కానీ చలాన్ అయితే పే చేయాలి చలాన్ పే చేసేటప్పుడు నా యొక్క బెస్ట్ సజెషన్ ఏంటంటే మీకు ఇప్పుడు అలాట్ చేయబోయిన కాలేజ్ అనేది నచ్చిందా నచ్చలేదా ఖచ్చితంగా మీరు దాంట్లో బిఎడ్ చేయాలనుకుంటున్నారా అనే క్లారిటీ తెచ్చుకున్న తర్వాత చలన్ పే చేయండి ఎందుకంటే మనం అమౌంట్ పే చేస్తున్నాం కాబట్టి పే చేసిన తర్వాత మళ్ళీ కాలేజ్ నచ్చలేదు స్లైడ్ అవ్వాలి ఇలాంటి సో మెనీ డౌట్స్ ఉన్నట్టయితే మనం తర్వాత రీఫండ్ కోసం కొంచెం రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది సో మీ కాలేజ్ నచ్చింది ఖచ్చితంగా దాంట్లోనే చేయాలనుకుంటున్నాను రెండోది ఏంటంటే సెకండ్ పేజ్లో నాకు వస్తుందో రాదు అని డౌట్ ఉంది దీన్ని అలాట్ చేయాలనుకుంటే అప్పుడు పేమెంట్ చేయాలి జాయినింగ్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి బట్ ఈ ప్రాసెస్ కోసం ఏంటంటే ఒకసారి మీ కాలేజ్ అథారిటీస్ని కాంటాక్ట్ అవ్వండి సో మేము చాలా పే చేయాలనుకుంటున్నాం కాలేజ్లో జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలనుకుంటున్నాం సో ఇప్పుడు కాకుండా మేము సెకండ్ లో కూడా సబ్మిట్ ఆ పేమెంట్ చేసి ఇలాంటి డౌట్స్ ఉన్నట్టు వాళ్ళు మీకు క్లారిఫై చేస్తారు సో కి సంబంధించి ప్రతి కాలేజ్ యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది మనకు అఫిషియల్ వెబ్సైట్లో కాలేజెస్ లిస్ట్లో ఉంటుంది అక్కడికి మీరు నెంబర్ తీసుకొని మీకు ఏ కాలేజ్లో అయితే అలర్ట్ చేయడం జరిగిందో ఆ కాలేజ్ అథర్టీస్కి కాల్ చేయండి సో చలాన్ అయితే మనం ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా పే చేయడానికి ఛాన్స్ లేదు ఆఫ్లైన్ ద్వారా మాత్రమే పే చేయాలి సో నియర్ బై ఉన్న యూనియన్ బ్యాంక్ కానీ ఆంధ్ర బ్యాంక్లో కానీ పే చేయాల్సి ఉంటుంది చలాన్లో అమౌంట్ ఎంత ఉంటే అంత మీరు పే చేయాలి జాయినింగ్ రిపోర్ట్ కూడా సేమ్ టైంలో మనం డౌన్లోడ్ చేసుకొని సో ఈ యొక్క హాల్ టికెట్ ర్యాంక్ కార్డు చలాన్ జాయినింగ్ రిపోర్ట్ అనేది మనతో పాటు తీసుకెళ్ళాలి అండ్ తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ సో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది నార్మల్గా అయితే మన డిగ్రీ స్టూడెంట్స్ బీఎడ్ చేస్తున్నామంటే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు బీఎడ్ చేస్తారు అండ్ మీ యొక్క డిగ్రీ టీసీ అనేది ఉండాలి సో కొంతమంది ఏంటంటే డిగ్రీ తర్వాత పీజీ కానీ ఎంసీఏ కానీ ఎంబీఏ కానీ కొన్ని కొన్ని అదర్ కోర్సెస్ చేస్తుంటారు సో ఆ కోర్సెస్ చేసినప్పుడు ఏంటి అంటే ఆ కోర్స్ రిలెవెన్ టీసీ ఉన్నట్టు సరిపోతుంది అండ్ ప్రెజెంట్ ఇంకా పర్సూయింగ్ ఉంటే ఫోర్త్ సెమ్ చేస్తున్న విద్యార్థులు ఉన్నట్లయితే మీ ఫోర్త్ సెమ్ టీసీ అనేది ఇంకా ఇవ్వరు కాబట్టి మీరు ఆ ప్లేస్లో మీ కాలేజ్ నుంచి కస్టోడియన్ అనేది తీసుకెళ్ళాలి సో కస్టోడియన్ అంటే ఏంటి అంటే మీ యొక్క ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావచ్చు టీసీ కావచ్చు వారి దగ్గరే ఉంది సో మేము తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తామని కాలేజ్ అథారిటీస్ మీ యొక్క పీజీ కాలేజ్ అథారిటీస్ అనే వాళ్ళు లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ యొక్క సైన్ యాండ్ అదేవిధంగా స్టాంప్ అనేది వేసి సో ఆ లెటర్ మీకు టీసీ అనేది నాట్ మ్యాండేటరీ ఆ విధంగా కూడా మీరు మూవ్ అవ్వచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే ఎస్ఎస్సేమో సో ఎస్ఎస్సీ మేమో ఇంటర్ మేమో డిగ్రీ మేమో అండ్ ప్రొవిజనల్ అనేది అండర్ స్టూడెంట్స్కి మ్యాండేటరీ సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది స్కాన్ చేసి బట్ అవి నిజమా కావా అనేది వెరిఫై చేసే బాధ్యత అనేది ఎవరికి ఇవ్వడం జరుగుతుందంటే మనకు అలాట్ చేసిన కాలేజ్ వారికి ఇవ్వడం జరిగింది సో అలాట్ చేసిన కాలేజ్ వాళ్ళు ఏంటంటే మన యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేసి అండ్ ఆ తర్వాత మనకైతే చేయడం జరుగుతుంది వెరిఫై చేసిన తర్వాత మనకే హ్యాండ్ ఓవర్ చేస్తారు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళైతే వాళ్ళే వాళ్ళ దగ్గరనే హ్యాండిలింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది వారి దగ్గరే ఏమో చేసుకుంటారు మనకు ఒరిజినల్స్ కూడా అండ్ యొక్క ఆల్ మెమోస్ లైక్ ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ డిగ్రీ ప్రొవిజనల్ మెమో అండ్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు లాస్ట్ సెవెన్ ఇయర్స్ బోనోఫైట్స్ లేదా స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అయితే అడుగుతారు ఈ లాస్ట్ సెవెన్ ఇయర్స్ అనేది మనకు అఫీషియల్ జాయినింగ్ రిపోర్ట్లో అయితే ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఆల్ బోనోఫైట్స్ ఉండాలని అయితే అక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో మీరు ఆ విధంగానే మూవ్ అవ్వండి ఎందుకంటే అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారు కాబట్టి మన యొక్క జాయినింగ్ రిపోర్ట్ చూసినట్లయితే ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఆల్ బోనోఫైట్స్ ఉండాలన్నారు ఇన్ కేసు మీకు ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఏదైనా గ్యాప్ ఉన్నట్లయితే సో ఎక్కడైనా మీరు స్టడీ బంద్ చేసి మళ్ళీ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసినట్లయితే సో ఆ ఇయర్కి సంబంధించి మీరు గ్యాప్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి ఇన్ కేసు మీ టోటల్ ఎడ్యుకేషన్ అనేది లైక్ ఎస్ఎస్సీ కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ డిస్టాన్స్లో కానీ ఓపెన్ ఎడ్యుకేషన్ కానీ చేసినట్లయితే ఆ ప్లేస్లో బోనఫైడ్స్ ఉండవు కాబట్టి మీరు ఆ పీరియడ్ ఏదైతే ఉంటుందో పర్టికులర్ పీరియడ్ దానికి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అంటే మనం నివాస ధృవీకరణ పత్రం అంట ఆ పీరియడ్లో మీరు డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఉన్నారనేది మెన్షన్ చేయడం కోసం అక్కడ మ్యాండేటరీ అవసరం వస్తుంది అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ అప్లికేబుల్ ఉన్న ప్రతి స్టూడెంట్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికి మ్యాండేటరీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ సో ఈ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకోవాలి సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఆఫ్టర్ తెలంగాణ తెలంగాణ వచ్చిన తర్వాత ఉంటే చాలు అది టూ థౌసండ్ ఫోర్టీన్ కావచ్చు టూ థౌసండ్ ఫిఫ్టీన్ కావచ్చు టూ థౌసండ్ సెవెంటీన్ కావచ్చు అప్ టు టూ వరకు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే ఈడబ్ల్యూఎస్ సర్ఫికేట్ సో ఈ డబ్బులుఎస్ సర్ఫికేట్ అనేది ఓసీ స్టూడెంట్స్కి అవసరం అవుతుంది ఓసీలో అందరికీ ఈడబ్ల్యూఎస్ ఇవ్వరు కొంతమందికి మాత్రమే ఈడబ్ల్యూఎస్ ఉంటుంది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని ఎవరైతే ఎకనామికల్గా బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఉంటారో సో వారికి మాత్రమే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ఐ ఇస్తారు సో మీకు ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ ఉన్నట్టు తీసుకెళ్ళండి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మనకు ఫస్ట్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ టూ తర్వాత తీసుకున్నది మాత్రమే యాక్సెప్ట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది సో ఆ విధంగా మీ యొక్క ఈడబ్ల్యూఎస్ అయితే తీసుకెళ్ళండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ సో ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేబుల్ ఉన్న ప్రతి స్టూడెంట్ అయితే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి మనకు గా జాయినింగ్ రిపోర్ట్లో ఇచ్చిన డేట్ ఏంటంటే ఫస్ట్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ టూ అయితే ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ అదేవిధంగా మైనార్టీస్ కావచ్చు ఓసీ స్టూడెంట్స్ కావచ్చు మీకు ఇన్కం అప్లికేబుల్ ఉన్నట్టు అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి ఇన్కమ్ అనేది మనకు స్కాలర్షిప్ లో అయితే అవసరం వస్తుంది సో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేటప్పుడు నా యొక్క సజెషన్ ఏంటంటే మీకు కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది బిఫోర్ థర్టీ ఫస్ట్ మార్చ్ ఉన్నట్టు అయితే అది స్కాలర్షిప్ పర్పస్లో యూజ్ అవ్వదు సో మీరు కొత్త ఇంకం సర్టిఫికేట్గా అప్లై చేసుకోండి సో ఎప్పుడు ఇన్కమ్ ఉండాలంటే ఫస్ట్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ టూ సో ఫస్ట్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ టూ తర్వాత ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే ఈ పాస్ వెబ్సైట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది మళ్ళీ మీరు సేమ్ క్వశ్చన్ నన్ను అడుగుతారు అవసరం అయితే ఈ పాస్ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు సో నాది తీసుకోవట్లేదు అని అందుకే మీరు ముందే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కొత్తది తీసుకోండి అది ఫస్ట్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ టూ తర్వాత ఎప్పుడైనా కావచ్చు తీసుకున్నది అయితే యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు మీరు కాలేజ్లో సబ్మిట్ చేయడానికి బిఫోర్ థర్టీ ఫస్ట్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు కానీ స్కాలర్షిప్ పర్పస్లో మాత్రం అది యాక్సెప్ట్ చేయదు సో న్యూ ఇన్కమ్ అయితే తీసుకోండి అండ్ గౌట్ ఎంప్లాయిస్ సంథింగ్ సంథింగ్ ఇన్కమ్ సర్టిఫికెట్ లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి నాట్ మ్యాండేటరీ మీకు అప్లికేబుల్ ఉంటేనే తీసుకెళ్ళాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ పాస్ ఫోటోస్ అనేది సిక్స్ కావాల్సి ఉంటుంది సో ఫస్ట్ మనం ఏ కాలేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుందో కాలేజ్ వాళ్ళు మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు అప్లికేషన్ ఫామ్కి టూ పాస్ ఫోటోస్ అయితే అటాచ్ చేస్తారు సో మీతో పాటు మాండేటరీగా టూ అయితే ఉండాలి కాలేజ్ అథారిటీస్ అయితే సిక్స్ వరకు అయితే మనం రిక్వైడ్ చేస్తారు సో సిక్స్ డాక్యుమెంట్స్ సిక్స్ పాస్ ఫోటోస్ అయితే మీతో పాటు తీసుకెళ్ళండి అండ్ వీటితో పాటు కొన్ని స్పెషల్ సర్టిఫికేట్స్ ఉంటాయి ఇవి అప్లికేబుల్ ఉన్న వాళ్ళు తీసుకెళ్ళాలి సో వాటిని ఏమంటున్నామంటే ఫస్ట్ వన్ గ్యాప్ సర్టిఫికేట్స్ గ్యాప్ సర్టిఫికేట్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గ్యాప్ సర్టిఫికేట్ ఏంటి అంటే మీ ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉన్నట్టయితే సో ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ నుంచి అండ్ ఇప్పుడు డిగ్రీ తర్వాత డిగ్రీ అనేది మీరు టూ థౌసండ్ ట్వంటీలో కంప్లీట్ చేశారనుకుందాం అండ్ ఇప్పుడు ట్వంటీ టూలో బీఎడ్ చేస్తున్నారు సో ఇక్కడ పీరియడ్ ఏదైతే ఉందో ట్వంటీ వన్ ట్వంటీ టూ అది కూడా మీకు గ్యాప్ ఉంది కాబట్టి సో ఆ విధంగా గ్యాప్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు గ్యాప్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి సో గ్యాప్ సర్టిఫికేట్ కూడా కౌన్సిలింగ్లో ఎసెన్షియల్ కాదు కానీ మీరు తర్వాత అయినా సబ్మిట్ చేయాలి స్కాలర్షిప్ కోసం ఇది మ్యాండేటరీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మీ యొక్క ఆల్ బోనోఫైడ్స్ తీసుకొని వెళ్ళినట్టయితే జస్ట్ వాళ్ళు మీ బోనోఫైడ్స్ అనేది వెరిఫై చేసి మీకు గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మైగ్రేషన్ సో మైగ్రేషన్ ఎవరికి అవసరం ఎవరికి అవసరం అనేది కూడా తెలుసుకుందాం సో మైగ్రేషన్ అనేది ఏంటంటే ఒక యూనివర్సిటీలో మన డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకొని మరొక యూనివర్సిటీలో ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్ చేస్తున్నట్లయితే మీరు ప్రజెంట్ బీఏడ్ కానీ పీజీ కానీ అదర్ యూనివర్సిటీలో చేస్తున్నట్లయితే ఉదాహరణకు కాకతీయ యూనివర్సిటీలో మీకు డిగ్రీ కంప్లీట్ అయింది అండ్ ఇప్పుడు మీకు సీట్ అనేది ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చి అనుకుందాం లేదా మీది మహాత్మా గాంధీ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ అయింది అండ్ శతవాహన యూనివర్సిటీలో బిఎడ్ కానీ పీజీ కానీ ఇలా చేస్తున్నాం అనుకుందాం సో అలాంటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మనకు మై్రేషన్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు సో మీతో పాటు మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అండ్ రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇది మైగ్రేషన్ సర్టిఫికేట్ మండేటరీ అంటే కాలేజ్ వాళ్ళు కొందరు ఎక్స్క్యూజ్ చేస్తారు బట్ మీరు మాక్సిమం ఏంటంటే మీతో పాటు మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉస్మాన్ యూనివర్సిటీకి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అండ్ కాకపోతే యూనివర్సిటీ అయితే మీరు ఏ కాలేజ్లో అయితే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారో ఆ కాలేజ్ అథారిటీస్ ఇస్తారు అండ్ గాంధీ యూనివర్సిటీ అయితే ఖచ్చితంగా క్యాంపస్కి వెళ్ళి శతవాహన యూనివర్సిటీ కూడా ఖచ్చితంగా క్యాంపస్ నుంచి మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి తెలంగాణ యూనివర్సిటీ కూడా క్యాంపస్ నుంచి మైగ్రేషన్ తీసుకోవాలి పాలమూరు యూనివర్సిటీ కూడా క్యాంపస్ నుంచి మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఆన్లైన్లో ఉన్నది ఓన్లీ ఉస్మాన్ యూనివర్సిటీకి మాత్రమే మైగ్రేషన్ ఆన్లైన్లో ఉంది మిగతా యూనివర్సిటీ మ్యాక్సిమం మనం ఖచ్చితంగా యూనివర్సిటీకి వెళ్ళి తీసుకోవాలి సో మీ యూనివర్సిటీ ప్రాసెస్కి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ సో మైగ్రేషన్ ఎవరైతే అవసరం ఉంటుందో వారు తీసుకెళ్ళండి ఎవరికి అవసరం ఉంటుందని చెప్పుకుంటున్నాం ఇప్పుడు మైగ్రేషన్ ఒక యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేసుకొని అదర్ యూనివర్సిటీలో బీఎడ్ కానీ పీజీ కానీ ఇప్పుడు చేస్తున్నట్లయితే అడ్మిషన్ కోసం వెళ్తున్నట్లయితే సో మీకు ఖచ్చితంగా మైగ్రేషన్ అనేది అవసరం ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మీకు స్పోర్ట్స్ కానీ పహెచ్ కానీ ఎన్సీసీ కానీ క్యాప్ కానీ అప్లికేబుల్ ఉంటే స్పెషల్ కేటగిరీ సర్ఫికట్స్ అంటాం ఇవి అప్లికేబుల్ ఉన్నట్లయితే ఈ సర్టిఫికేట్స్ అనేది మీతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ తర్వాత మైనార్టీ సర్టిఫికేట్స్ ఎవరైతే మైనార్టీ కోటాలో రిజర్వ్లో సీట్ అనేది సంపాదించడం జరిగిందో స్టూడెంట్స్ మీరు ఖచ్చితంగా మైనార్టీ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి సో మైనార్టీ సర్టిఫికేట్ అనేది మనం ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా అప్లై చేసుకోవచ్చు బట్ మీ దగ్గర మైనార్టీ సర్టిఫికేట్ లేనట్లయితే అయితే ఎస్ఎస్సికి సంబంధించిన మెమో సరే టీసీ జిరాక్స్ సబ్మిట్ చేసినట్టు అయితే సరిపోతుంది ఎస్ఎస్సి టీసీ జిరాక్స్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది లేదా అదర్ టీసీస్ అయినా పర్లేదు ఏదో ఒక టీసీ అయితే మనం ప్రూఫ్గా చూపించాల్సి ఉంటుంది అది మనకి యాక్సెప్ట్ చేస్తారు సో ఇది మనకు సంబంధించి రిక్వైడ్ డాక్యుమెంట్స్ అనేది మనం ప్రజెంట్ కాలేజ్లో రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ సో ఈ అబో ఆల్ చెప్పుకున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని టూ సెట్స్ జిరాక్స్ అయితే తీసుకెళ్ళాలి అండ్ నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే సో మనం ఇప్పుడు చెప్పుకున్న టోటల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ టీఎస్ సెట్ సెట్ హాల్ టికెట్ నుంచి అండ్ చలాన్ కావచ్చు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావచ్చు ఎస్ఎస్సీ మెమో కావచ్చు ఇంటర్మీ మీరు మేము కావచ్చు టోటల్ డాక్యుమెంట్స్ని మీరు క్లీన్గా స్కాన్ చేసి అయితే మీ యొక్క మెయిల్లో అయితే అప్లోడ్ చేసుకోండి ప్రతి ఫైల్ అయితే స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవాలి సో అప్లోడ్ చేసుకుంటే ఎందుకు అంటే మనం ఇప్పుడు కాలేజ్లో సబ్మిట్ చేసినప్పుడు ఒరిజినల్ కాలేజ్ అథారిటీస్ తీసుకుంటే మళ్ళీ మనకి జిరాక్స్ అవసరం వస్తాయి ఫ్యూచర్లో ఏదైనా అప్లై చేసినప్పుడు మళ్ళీ డాక్యుమెంట్స్ అవసరం వస్తాయి అప్పుడు కాలేజ్ అథారిటీస్ మనం పే చేస్తేనే రిటర్న్ ఇస్తామంటారు సో అప్పుడు మనకు అవసరం వస్తుంది కాబట్టి ఇప్పుడే ఈ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి మీరు మెయిల్ అయితే భద్రపర్చుకోండి సో ఇది నా సజెషన్ అయితే అండ్ అదేవిధంగా సో టీఎస్ సంబంధించి ఎనీ క్వైరీస్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి సో మళ్ళీ ఒక బెస్ట్ థింగ్ అయితే మాట్లాడుకుందాం ఇక్కడ జాయినింగ్ రిపోర్ట్ సబ్మిషన్ గురించి సో మీ కాలేజీ నచ్చిందా నచ్చలేదా అనేది తెలుసుకున్న తర్వాతనే మీరు ఒక క్లారిటీకి అయితే వచ్చేసి జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయండి సో జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటి అంటే సో లెవెన్త్ నవంబర్ అయితే లాస్ట్ డేట్ ఈ డేట్ వరకు మీరు క్లారిటీగా డిసైడ్ అయ్యి మీ ఒక జాయినింగ్ రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయండి సో ఇది మనకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండీ గుర్తు మీకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్